ఒక్కొక్క విచిత్రమైనటువంటి పరిస్థితి ఒక్కొక్కసారి ఉంటుంది. ఏంటయ్యా ఈ విచిత్రమైనటువంటి పరిస్థితులు అంటే, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్నాడు, కానీ ఆ బలోపేతం ఎట్లా అనేటువంటిది మాత్రం తెలియదు ఆయనకి. దానికోసం వేస్తున్నటువంటి ఎత్తుగడ ఏంటయ్యా అంటే, రేవంత్ రెడ్డి తను పాదయాత్ర చేస్తున్నాడు, రెండో వైపున తనకి ప్రత్యర్థులుగా అండే వాళ్ళందరినీ కూడా తొక్కిపడేస్తున్నాడు, పార్టీలో సొంత వాళ్ళు. అటు ఉత్తమ్ కుమార్ రెడ్డినో, బట్టి విక్రమార్కనో, మిగతా వాళ్ళందరినీ కూడా, అదే అతనికి మైనస్ అవుతుంది. అధిష్టానం అండతో చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మరొక కీలకమైనటువంటి ఎత్తుగడ ఏమేస్తున్నాడు అంటే, రేపైనా పోటీకి వచ్చేటువంటి కోమటిరెడ్డిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాడు. కోమటిరెడ్డిని బయటికి పంపించడానికి తను చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. తను అటుపక్కనే ఉంటున్నటువంటి నేపథ్యంలో మార్పుని తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే జరుగుతోంది. అందులో భాగంగా కోమటిరెడ్డికి సంబంధించినటువంటి మాటల వ్యవహారాన్ని ఒక్కసారిగా, ఏది చెరుకు సుధాకర్, వాస్తవంగా ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, ఆ సుధాకర్ తర్వాతన కాంగ్రెస్లోకి చేరాడు. ఈయన తీసుకొచ్చిన తర్వాతన, ఎవరైతే రేవంత్ రెడ్డి తీసుకొచ్చిన తర్వాత, తన కుమారుడితో కొన్ని తిట్టిచ్చాడు ఆయన చెరుకు సుధాకరు ఈయన్ని, కోమటిరెడ్డిని. దానికి కోమటిరెడ్డి మాట్లాడేటువంటి మాటల్ని ఇప్పుడు హైలైట్ చేసి, దాంట్లో ఇదిగో అన్యాయం చేసేస్తున్నారు, బూతులు తిడుతున్నారు, చంపేస్తానని బెదిరిస్తున్నాడు అన్నటువంటి పాయింట్ని తెర మీదకి తీసుకురావడం ద్వారా ఇరికించేటువంటి ప్రయత్నం సిన్సియర్గా చేసుకొస్తున్నాడు. అందులో భాగంగా చివరికి దాని మీద ఇతను వివరణించుకోవాల్సి ఉంది. మామూలుగా అయితే కోమటిరెడ్డి పార్టీలోనే ఉండి పార్టీకి వెన్నుపోటు పొడుస్తున్నారు అన్నటువంటి దాంట్లో అది చేయక్తం లేదు, ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. లేటెస్ట్గా ఈయన చివరికి దానికి ఆన్సర్ ఇచ్చుకున్నాడు, నేను భావోద్వేగంతో చేసిన వ్యాఖ్యలే, వేరే ఉద్దేశం లేదు, 33 ఏళ్ల రాజకీయాల్లో ఎప్పుడూ నా రాజకీయ ప్రత్యర్థుల మీద కానీ ఎవరి మీద కూడా దూషించలేదు, నా శత్రువును కూడా దగ్గరికి తీసేటువంటి తత్వం నా తిట్టాలనుకుంటే రెగ్యులర్ ఫోన్ ఎందుకు వాడతాను, వాళ్ళు రికార్డు చేస్తున్నాను తెలిసినా చేసుకొచ్చాను, నేను మాట్లాడాను, ఇక్కడ నన్ను అన్యాయం చేసేటువంటి ప్రయత్నిస్తున్నారు అంటూ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చేసింది తప్పే, అదే సందర్భంలో చెరుకు సుధాకర్ చేస్తున్నది కూడా తప్పే, రేవంత్ రెడ్డి చేస్తున్నది అది పెద్ద తప్పు.